మాటలు చేతల్లోకి రావాలి, ఆ చేతలు ప్రజామోద యోగ్యమై ఉండాలి. ఆ ప్రజలందరూ కూడా మెచ్చుకున్నప్పుడు మాత్రమే పాలకులు మళ్ళీ ఏలికలు అవుతారు. అలా కాకపోతే గనక వాళ్ళు అక్కడితో ముగిసిపోతుంది రాజకీయాలు అనేటువంటి. తాత్కాలికంగా ఉండాలా, శాశ్వతంగా ఉండాలంటే ప్రజలందరి మదిలో ఉండిపోవాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, తన ఫోటో తన తండ్రితో పాటుగా ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి తరహా కొన్ని వ్యవహారాల్లో చొరవ చూపించాల్సింది. అది ఎక్కడ లోపముందో, శాంతి భద్రతల వైఫల్యానికి కారణం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో చిచ్చులు రేగడం. గ్రామీణ ప్రాంత ప్రజలలో కనుక ఈ ఎలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవాడు కాదు మావాడు అనేటువంటి ఫీలింగ్ లేదా మన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ వస్తే ఒక యాంగిల్. రెండవది, ప్రత్యర్థులు కూడా ఈయన హయాంలో మనం సుఖంగానే ఉన్నాం, మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి ఫీలింగ్ రప్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు అయితే రెచ్చగొట్టుడు ద్వారంలో నడుస్తున్నటువంటి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, దుబాయ్, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి వలస వెళ్తున్నటువంటి వాళ్ళలో అనంతపురం జిల్లా కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, పల్నాడు కావచ్చు ఉన్నారు. ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి ఉన్నారు. దానికి కారణాలు రెండు. ఒకటి, కరువు వలన ఉపాధి అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళ విషయంలో నేనేమి ప్రస్తావించట్లేదు, అది పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వివాదాల వల్ల, ఘర్షణల వల్ల ఊళ్ళొదిలి పారిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు ఊళ్ళొదిలి పారిపోయారు. స్థానిక కార్యకర్తలు, నాయకులు కనీసం కొన్ని గ్రామాల్లో 100 నుంచి 120 కుటుంబాలు ఊళ్ళొదిలి వెళ్ళిపోయారంటంలో అతిశయోక్తి లేదు. ఇది నిజం కూడా. అలాగని తన్ని తరిమేయలేదు. కానీ గత 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన నేతల మీదనో అక్రమ కేసులు పెట్టించడమో, బెదిరించడమో, వేధించడమో చేసినటువంటి వాళ్ళు, లేదా ఆ చేసినప్పుడు పక్కనున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు తమ మీదో తమ బిడ్డల మీదో తమ కుటుంబాల మీదనో కేసులు పెడతారన్నటువంటి భయంతో పారిపోయారు, లేదా దాడులు జరుగుతాయన్నటువంటి భయంతో పారిపోయారు. ఇది పల్నాడు ప్రాంతంతో పాటుగా అటు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు జరుగుతోంది. ఇది దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ వాళ్ళని వెనక్కి పిలిపించాలి, వాళ్ళు వెనక్కి వచ్చేలా చేయాలి. అది గ్రామ ప్రాంతాలలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు చేయాలి. ఆ నాయకులు, ఆ కార్యకర్తలు ఆ పని చేస్తే శాశ్వతంగా వాళ్ళు కూడా అవతలోళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళల్లో కొంత ద్వేషం ఉండొచ్చు, కొంత అవతల పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పడాలి, ముగింపు పలకాలి. తన్నుకు చద్దాం 24 గంటలు అనేటువంటి మనస్తత్వం వల్ల గ్రామ ప్రాంతాలలో ఘర్షణ వాతావరణం పెరిగి అది గ్రామ ప్రాంతాల అభివృద్ధికి విఘాతం అవుతుంది. ఇప్పుడు ఇవాళ పారిపోయినటువంటి వాళ్ళ పొలాలు ఈ 5 ఏళ్ళు ఎవరు పండించు, వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఒక శిథిల భవనాల్లాగా, రాజుగారి గదుల్లాగా కనబడిపోతూ ఉంటాయి. నిన్నటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి నేతల కుటుంబాలు, వాళ్ళ ఆస్తులు అలాగే ఉన్నాయి. ఒకసారి తాము ఫేస్ చేసినటువంటి పరిస్థితి, తమ ప్రత్యర్థి ఫేస్ చేయకూడదని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పల్లెలలో ఈ విధమైనటువంటి ప్రతీకార మనస్తత్వం అనేది రాకుండా ఉండాలంటే చొరవ చూపించాల్సిన బాధ్యత నేతల మీద ఉంది. ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే దీని ప్రమాదం అనేటువంటిది రాష్ట్రానికి శాపమవుతుంది. ఎవరన్నా ఒక పరిశ్రమ పెట్టాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా గ్రామీణ ప్రాంతాల నుంచి అయితేనే బాగుంటుంది. అలా పెట్టాలి అంటే ఇట్ట కొట్టుకు సచ్చేటువంటి చోట్ల ఉంటే, పారిపోయేటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళని ఎక్కడక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే ధైర్యం ఎవరు చేస్తారు? కోట్ల రూపాయల నిధులు ఎవరు పెడతారు? పెట్టుబడులు ఎవరు పెడతారు? గ్రామీణ పరిశ్రమలే ఇప్పుడు ముఖ్యం. సంప్రదాయ పరిశ్రమలకి కేంద్రము లోన్లు ఇస్తుంది, మధ్య తరహా పరిశ్రమలకు కూడా కేంద్రం లోన్లు ఇస్తుంది. అవి పెట్టాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఉండకూడదు. ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కలిస్తే వాళ్ళ బిడ్డలకు ఉపాధి అవుతుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇది జరగాలి అంటే ఎవరో ఒకళ్ళ అహం తగ్గించుకోవాలి. అటు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు భయంతో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో అవతల ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఇటు వీళ్ళ మధ్యన. అలా కాకపోతే ఈ ఘర్షణ వాతావరణం కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి మన బిడ్డలు ఎప్పుడు ఇతర రాష్ట్రాల మీద పడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఒక చోట మార్పు అయితే అవసరం. మరి మార్పుకి జగన్ చొరవ తీసుకుని గ్రామీణ ప్రాంతాల దాకా ఒక పెద్దరికంగా వ్యవహరించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఫోన్లు చేపించి పిలిపించి వెనక్కి తెప్పించేటువంటి చర్యలకు శ్రీకారం చుడితే శాశ్వతంగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.